నువ్వు మందు పెట్టావని నేనేం జోక్గా అడగలేదు, సీరియస్గానే అడిగాను. మందు పెట్టానని నేను కూడా జోక్గా చెప్పలేదు సార్, సీరియస్గానే చెప్పాను. నేను పెట్టిన ఆ మందు పేరేంటో తెలుసా? మనసు. ఆ మనసును చూసే ఎవరైనా మనతో గడపడానికి ఇష్టపడతారు సార్. కావాలంటే మీరు కూడా అలా మనసు పెట్టి చూడండి. అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంతలా ఇష్టపడతారో మీకే తెలుస్తుంది. అంటే మనసుతో మనుషుల్ని బుట్టలో పడేయచ్చు అన్నమాట. ఇంకా ఆపుతారా? నేను మాట్లాడుతుంటే ఆపుతారని కట్ చేస్తావేంటి? నేను ఆపుతారా అన్నది మీ మాటల్ని కాదు సార్, మీ కార్ని. ఎందుకంట? మా ఇల్లు వచ్చేసింది కదా, ఆపుతారా అన్నాను. సార్, నమస్కారం బాబు. నమస్కారం. బాగున్నారా బాబు? బాగున్నానండి. అయినా మీరేంటి అక్కడేదో పనిచేస్తున్నట్టున్నారు? మీకు స్కూల్ లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. కష్టపడడానికి అలవాటు పడ్డ శరీరం బాబు, రెస్ట్ తీసుకోవడానికి ఇష్టపడదు బాబు. అమూల్యం అందించడానికి మీరెందుకు బాబు రావడం? డ్రైవర్ని పంపిస్తే సరిపోయేది కదా. కొన్ని కొన్నిసార్లు కొన్ని పనులు మనం చేస్తేనే పద్ధతిగా ఉంటాయి. మా బామ్మ ఫోన్ చేసి రమ్మనగానే పాపం తన పనులన్నీ వదిలేసుకుని వచ్చింది అమూల్య. తన అలా వచ్చినప్పుడు తను దించడం కోసం నేను రాకూడదా ఏంటి? అవును బాబు, పెళ్లి చూపులను విన్నాను. ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాబు? ఒక రకంగా నచ్చినట్టే. అయితే తొందరలోనే నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి అన్నమాట. ఎవరిదినా నా పెళ్ళి? ఇంకెవరిదిరా, మన పార్థు సార్దే. అవునా? పార్థు సార్ పెళ్ళా? ఎప్పుడు? తొందరలోనే. అంటే తొందరలోనే పార్థు సార్ పెళ్లి కొడుకు అవుతారన్నమాట? సరే అండి, నేను బయలుదేరుతాను. మంచిది బాబు. బాయ్ అమూల్య. ఏమైందమ్మా? ఏమైంది? ఆ పెళ్లి మేళం వినగానే ఆగిపోయిన నీ పెళ్లి గుర్తుకొచ్చిందమ్మా? చనిపోయిన నాన్న గుర్తొచ్చారు మావయ్య. ఎవరి పెళ్లి ప్రస్తావన వచ్చినా నువ్వు అదే గుర్తు చేసుకుంటే ఎలాగమ్మా? అన్ని గాయాలకి మందు కాలమే అంటారు. కాలం కరుగుతూ ఉంటే గాయం మానుతూ ఉండాలి. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అనే పాట వినే ఉంటావు కదమ్మా. పోయినోళ్ళు మనకు తీపి గుర్తులా ఉండాలి, అంతేకాని పోయిన మనిషి మనకి చేదు గుర్తులా మిగలకూడదమ్మా. ప్రసూనమ్మ గారు నిన్ను సొంత మనవరాల్లా చూసుకుంటున్నారు కాబట్టి పార్థుసారి పెళ్ళంటే మనింట్లో పెళ్లితో సమానం. ఆ పెళ్లి పనులన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలమ్మా, లేకపోతే ప్రసూనమ్మ గారు ఒప్పుకోరు, బాధపడతారు. కాబట్టి గతాన్ని గుర్తు చేసుకోవడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టమ్మా. పదమ్మా. Thank you.
మీ గ్రానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మనకి బీపీ పెరగకుండా ఎలా ఉంటుంది, మనం హ్యాపీగా ఎలా ఉంటాం? నేనేం చేశాను సుభాష్ని? ఏం చేశారో మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? అంటే మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదన్నమాట. మీకు తెలియకుండానే చాలా పనులు చేసేస్తున్నారన్నమాట. డొంక తిరుగుడుగా మాట్లాడకుండా